Hi friends, welcome to our channel Anuradha's Kitchen and Vlogs. ఈ రోజు నేను మా గృహ ప్రవేశం బ్లాగ్ 2 అండి ఇది ఈ గృహ ప్రవేశానికి కావాల్సిన సామాగ్రి అండ్ పూజా సామాను ఏమేం అవసరం పడుతుందో అదంతా కూడా ఈ బ్లాగ్ లో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఇక్కడ మేము అగ్రమెట్ లో కొంత పర్చేజ్ చేశాము. కావాల్సిన స్టీల్ బిందెలు, ఆ తర్వాత కలశపు చెంబులు, తర్వాత రాగి గ్లాసులు అంటే మన గృహ ప్రవేశానికి కావాల్సినవి ఇక్కడ మేము కొన్ని తీసుకున్నాము. అయితే ఇదంతా కూడా అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ, మీకు చూపిస్తున్నాను చూడండి. అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అండ్ హోల్సేల్ మనకు తక్కువ రేట్లో దొరుకుతాయి. బయట అయితే ఇదే కలశపు చెంబు రాగిది ఇక్కడ మేము 120 రూపీస్కి ఒకటి తీసుకున్నాము. మామూలుగా బయట షాప్లో అడిగితే 200 అలా చెప్పాడు. సో ఇక్కడైతే మనకు అన్ని చాలా తక్కువ ధరల్లో దొరుకుతాయి చూడండి. అన్ని రకాలుగా ఉన్నాయి, రాగి బిందెలు, ఆ తర్వాత రాగి చెంబులు, కలశపు చెంబులు, ఇత్తడివి, ఆ తర్వాత స్టీలు, అన్ని రకాలుగా ఉన్నాయి ఈ అగ్రోమెట్లో. చూడండి రాగి ప్లేట్స్ ఇలా. ఇక్కడైతే మేము ఇంకా స్టీల్ బిందెలు 2, ఆ తర్వాత కలిసపు చెంబులు, ఆ తర్వాత రాగి గ్లాసులు తీసేసుకున్నాము చూడండి. ఇదంతా కూడా ఇత్తడి సామాను. ఇక్కడైతే అన్ని రకాల స్టీలు, ఇత్తడి, రాగి దొరుకుతాయి అండ్ హోల్సేల్ షాప్ ఇది. ఇలాంటి బిందెలు తీసుకున్నాము. సో ఇది అయిపోయిందండి అక్కడ. ఆ తర్వాత ఇదంతా పూజా సామాన్ లిస్టు, మనకు పూజారి గారు ఇస్తారు. ఆ లిస్టు ప్రకారం ఇది పూజా స్టోర్స్, కుప్పటిపల్లిలోనే ఫేమస్ పెద్ద పూజా స్టోర్స్ ఇది. సో ఇందులో అయితే అన్ని రకాల మనకి ఇంకా పూజా సామాన్ దొరుకుతుంది. గృహప్రవేశానికి కావాల్సిన సామాను, ఆ తర్వాత కళ్యాణానికి అంటే గృహప్రవేశం తర్వాత కళ్యాణం చేయిస్తాం కదా వాస్తు పూజకు, అన్ని రకాల సామాను ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది. మనకి ఇంకా వేరే షాప్లోకి వెళ్ళాల్సిన పని లేదు. ఇది కుక్కటిపల్లిలో ఉన్న పూజా స్టోర్స్. ఇందులోకైతే వచ్చాము చూడండి, అన్ని రకాలుగా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా దండలు, అంటే ఎండు కొబ్బరి, ఇదంతా కూడా స్పైసెస్ ఇలా బాటిల్స్లో పోసి ఫ్రెష్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసిస్తారు అడిగిన తర్వాత చూడండి. ఇవన్నీ కూడా కళ్యాణ దండలు కూడా ఉన్నాయి మంచి మంచివి. ఇంకా పూజారి గారు అయితే కావాల్సిన లిస్ట్ అయితే ఇచ్చారు కదా, మళ్ళీ పసుపు, కుంకుమ, ఎండు కొబ్బరి, ఆ తర్వాత అన్ని ఆవు నెయ్యి, మనకు హోమానికి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చారు. ఆ తర్వాత హోమం పుల్లలు, తర్వాత దర్భ, అవన్నీ కూడా రాసిచ్చారు. మీరు లిస్టు కూడా అందులో పెట్టాను నేను. ఆ లిస్టు ప్రకారం ఈ షాప్లో అయితే తీసేసుకున్నాము. వాటితో పాటు చూడండి ఇక్కడ ఇత్తడి, ఆ తర్వాత అన్ని రకాల సామాన్ కూడా దొరుకుతాయి ఇక్కడ కూడా. ఇత్తడి, రాగి, స్టీల్ సామాన్ అవి కూడా ఉన్నాయి అన్ని రకాలుగా. మళ్ళీ గోపంచకం కూడా రాస్తారు. సో ఇక్కడ గోపంచకం కూడా దొరుకుతుంది మంచిగా. ఆ తర్వాత ఆవుని, ఇవన్నీ ఏమో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా వ్రత పీటలు, కావాలంటే మనం కొనుక్కోవచ్చు డైరెక్ట్గా, లేదంటే వీళ్ళు అద్దెకు కూడా ఇస్తారు ఒక రోజుకి ఇంత అని. ఇవన్నీ బ్లౌజ్ పీసులు, మనకు పూజారి గారు రాస్తారు అందులో బ్లౌజ్ పీసులు. ఆ తర్వాత ఇంకా మనకు ఫొటోస్, గృహప్రవేశం చేయాలంటే దేవుడి పటాలు ఉంటాయి కదా, ఆ దేవుడి పటాలు కూడా చూడండి. అన్ని రకాల దేవుడి పటాలు, విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇందులో లైన్గా. మనకు ఎలాంటి విగ్రహాలు కావాలన్నా సైజులను బట్టి కూడా అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి ఈ షాప్లో అయితే. ఆ తర్వాత మన ఇంకా ఇలవేల్పు దైవ వెంకటేశ్వర స్వామి అట్లా ఏది ఉంటుంది ఆ దేవుడి పటాలు మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. కొత్తవి కొనుక్కొని మనం గృహప్రవేశం చేసేసుకోవచ్చు చూడండి. ఇక్కడ కూడా రాగి ఉన్నాయి, ఇక్కడ కూడా హోల్సేల్ రేట్లకే ఇస్తా అన్నారు ఇతను కూడా ఈ షాప్ వాళ్ళు చూడండి. అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ కూడా, రాగి, ఇత్తడి, స్టీల్, ఇంకా కొన్ని చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
చూడండి అన్ని ఇతడి గిన్నెలు అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్నగా మన దేవుడి నైవేద్యాలకి, తర్వాత చిన్న చిన్న పాలు పొంగించడానికి ఇతడి గిన్నెలు, అలా అయితే అన్ని చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా స్టీల్ సామాను, ఆ తర్వాత అగరబత్తుల స్టాండ్లు, తర్వాత గిన్నెలు, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న ప్లేట్లు. ఇవి కుంకుమ డబ్బీలు చాలా బాగున్నాయి. అన్నీ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడండి, కుందులు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి కామాక్షి దీపం అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. చూడండి ఇవి అయితే ఇంకా జర్మన్ సిల్వర్వి కూడా ఉన్నాయి ఇక్కడ. కావాలంటే సేమ్ అచ్చ సిల్వర్ లాగా ఉన్నాయి కదా, సో ఇలాంటివి కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. అన్నీ ప్రైస్ అయితే రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టీల్ సామాన్ కూడా ఉంది. ఇంకా యుటెన్సిల్స్ ఏవి కావాలంటే అవి, ఇవేమో మంచి చిన్న చిన్న ఈ దేవుడి పీటలు అన్నీ ఎంత బాగున్నాయో ఇవైతే. ఇలా మంచిగా గిఫ్ట్ పర్పస్గా కూడా బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్స్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఎన్నో రకాల రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి మనం ఇవ్వటానికి ఈజీగా. చూడు ఇవన్నీ సింహాసనాలు మనం దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి. ఇలాంటి చిన్న చిన్నవి మనం పర్చేజ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇట్లా పాయసం నైవేద్యానికి వాటికి వీటికి. తర్వాత ఇక్కడ కూడా కలిసెప్ చెంబులు ఇట్లా అన్నీ ఉన్నాయి. దేవుడి పటాలు, అన్ని రకాల దేవుళ్ళ పటాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనం ఇంకా గృహప్రవేశం చేసుకునే వాళ్ళైతే ఈ స్టోర్స్కి వస్తే మనకు అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి, తీసుకొని వెళ్ళిపోవచ్చు హాయిగా. మనకి ఇవి దర్బలు అంటారు, ఇవి మన గృహప్రవేశం హోమం దగ్గర అవసరం పడుతూ ఉంటుంది, ఆ దర్బలు కూడా దొరుకుతాయి ఇక్కడ. దేవుడి పుస్తకాలు, ఇంకా లలిత సహస్రనామం బుక్కులు, ఏదంటే అది అష్టోత్తరాలు, అన్ని రకాలుగా ఉన్నాయి. చూడండి కుండలు కూడా మంచి మంచి డిజైన్స్తో వేసి ఉన్నాయి. తర్వాత ఇలా చాటలు, అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా పిడికలు కూడా దొరుకుతాయి, ఆవు పేడవి చూడండి, ఇవి ఆవు పేడతో చేసిన పిడికలు, ఇవి కూడా అమ్ముతున్నారు, ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ. ఆ తర్వాత చిన్న చిన్న చేపలు ఆసనాలు ఉంటాయి కదా, అది మనం దేవుడు పూజ చేసుకునేటప్పుడు, అవి కూడా ఉన్నాయి. తర్వాత చాలా రకాల అగరబత్తులు అయితే, ఎన్నో రకాలు ఉన్నాయండి అగరబత్తులు. మంచిగా చూడండి డిజైనర్ జల్లెలు కూడా ఉన్నాయి. ఇలా అన్నీ అయితే ఈ షాప్ అంతా ఒకసారి చూపించాను. అండ్ మేము ఇక్కడ గృహప్రవేశానికి రాసిన సామాన్ అంతా తీసేసుకున్నాము. ఇంకా చూడండి నూల నూనె, ఆవు నెయ్యి, తర్వాత అన్ని రకాలు, ఎండు కొబ్బరి, ఆ తర్వాత దర్బా, తర్వాత అన్ని ఇంకా నవధాన్యాలు అన్నీ కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాము. మంచి రకరకాల పూసల దండలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత ఇలా వడ్లు కూడా తీసుకొని మనం దీపం వెలిగించాలి కదా, ఒక రోజంతా ఉంచాలి, అలాంటి దీపం కింద ఇట్లా వడ్లు పోసేసి ఉంచుతాము. అవి కూడా ఇక్కడ దొరికాయి, అన్ని రకాలుగా ఉన్నాయి ఈ షాప్లో. ఇది ఇంకా ఇంటి ముందు బూడిది గుమ్మడికాయ అంటారు కదా, అది కడతారు, ఆ గుమ్మడికాయ కోసం ఇలాంటి ఉట్టిని ఒకటి ఇక్కడే తీసేసుకున్నాము, అది కూడా దొరికింది ఇక్కడే.
ఇంకా ఇలా ఈ షాప్లో అయితే అన్నీ తీసేసుకొని మనకు ఏది అవసరం అంటే ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ కూడా వాళ్ళు మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. చూడండి ఈ పీటలు కూడా ఉన్నాయి మంచిగా. ఇలా అన్ని రకాల సామాన్ అంతా తీసేసుకొని ఇంకా మేమైతే గృహప్రవేశం చేసుకునేటప్పుడు మాకు చాలా ఈజీగా మనకు అందుబాటులో అన్నీ ఉన్నాయి. ఇలా అన్నీ తీసేసి పెట్టేసేసుకున్నాము ఒకే దగ్గర. ఇవన్నీ హోమ పుల్లలండి, హోమం చేసేటప్పుడు వేస్తాం కదా, అక్కడ ఇక్కడే దొరుకుతాయి అవి కూడా. ఆ తర్వాత ఇవి పాలు పొంగించడానికి ఇలా గిన్నె ఒకటి, ఇద్దరు గిన్నె ఇక్కడ తీసేసుకున్నాము. ఆ తర్వాత ఇది పూర్ణాహుతికి అన్నీ ఇస్తారు, అందులోనే ఉంటాయి వీళ్ళు. ఆ పూర్ణాహుతి సెట్ కూడా దొరుకుతుంది. మనం హోమం చేసిన తర్వాత పూర్ణాహుతి చేయాలి, సో ఆ సెట్ కూడా ఇక్కడే దొరికింది, అది కూడా తీసేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి అన్ని రకాల నవధాన్యాలు ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు ఎంత టైం అండి?